రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు అసలు ఉసిరికాయ పచ్చడి అంటే ఇదే పూర్వకాలంలో ఉసిరికాయ పచ్చడి అంటే ఎట్ట పెట్టుకునేవాళ్ళు. దీంట్ని గింజలు తీసి రోట్లో వేసి దంచి గింజలు తీస్తారు. గింజలు తీసి మెత్తగా దంచి ఉప్పు వేసి దంచుతారు, కొంచెం పసుపు వేస్తారు, అంతే. ఇంకేం చేయరు. దీన్ని ఒక జాడీలో పెట్టుకుంటారు, జాడీలో కానీ ఒక గాజు బాటిల్లో కానీ పెట్టుకుంటారు. పెట్టుకొని 15 రోజులు అంతే ఉంచేస్తారు. ఆ తర్వాత చూస్తే లేదు, మెత్తగా అయిపోయి ఉంటుంది, ఉప్పేసి ఉంటుంది కదా ఆ నీరుకి అదంతా. ఇక 15 రోజుల నుంచి సంవత్సరం పొడవున బాలింతలు, జ్వరం వచ్చినోళ్ళు, తడపర్ల పోసినోళ్ళు, ముసలోళ్ళు, అన్నం తినకుండా ఉండబుద్ధి, అన్నం తినబుద్ధి కాకుండా ఉండేవాళ్ళకి ఎంత తీస్తారు ఆ పచ్చడి. ఇంకా పచ్చిమిరపకాయలు వేయించి తొక్కుతారు, ఎండుమిరపకాయలు వేయించి చేసుకుంటారు. ఆ పచ్చడి సూపర్గా ఉంటుంది, చాలా మంచిది అన్నమాట ఆరోగ్యానికి. నల్ల పచ్చడి కోసం ఉసిరికాయని చాపింగ్ బోర్డు ఉంటే మీకు ఈజీ అయ్యింది, లేకపోతే రోట్లో దంచుకోవచ్చు. ఎలాగో చేసుకోవాలి. ఇట్లా చాపింగ్ బోర్డు అనుకో, చక్కగా ఇట్లా పెట్టేసి ఇట్ట కోసేసుకోవచ్చు. ఇది చూడండి, ఇంకోటి చూపిస్తా. ఇలాగా నేను ఒక డబ్బా కాయలు మొత్తము ఇలా కోసేస్తా. కోసేసి దీంట్లో ఏం చేయాలంటే, మనం ఒక ఓవర్ నైట్ అయినా లేకపోతే పగలు కోసుకున్నా కానీ కోసిన దగ్గర నుంచి ఒక నైట్ మొత్తము మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే మరీ ఎక్కువ తేమ లేకుండా ఆరిపోయిద్ది. అప్పుడు ఆరిపోయిన తర్వాత వీటిని పచ్చడి చేసుకోవాలి. లేకపోతే లేదు, ఎక్కువ తేమ ఉంటుంది, మరీ అంత తేమ అవసరం ఉండదు. ఈ నల్ల పచ్చడి ఇది 2-3 సంవత్సరాలు నిల ఉంటుంది. 4 సంవత్సరాలు అయినా ఏం కాదు, అయితే నల్లగా అయిపోయిద్ది అన్నమాట. ఇదిగో చూడండి, నేను మొత్తం ఎదిగేలాగా కట్ చేసే ఇవేమన్నా రాత్రి కట్ చేసి పెట్టాను అన్నమాట. ఫ్యాన్ కింద పెడితే టారిపోయినాయి. ఇంకా నేను చేతులు నొప్పులు పుట్టుకో కట్ చేయలేక కొన్ని కాయలు 10 కాయలు ఉన్నాయి, అవి ఇప్పుడు కట్ చేసా. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, మీరు అట్ట కట్ చేసారు చూపించలేదు అంటారని చూపిస్తున్నా. ఇంక ఇప్పుడు దీనికి ఈ 1 కేజీ ముక్కలు అవుతాయి. మీరు కొలుసుకోండి, 1 కేజీ ముక్కలకి 1.5 ఉప్పు ఉప్పేసేప్పుడు మీకు చూపిస్తానులే. ఇక చూడండి గింజలు, ఈ గింజలు పడేయద్దు, మీరు కొబ్బరి నూనెలు వేసుకొని అయినా కాసుకోవచ్చు, బాగుంటుంది. దీని లోపల ఈ కొన్ని రోజులు ఎండలో పెట్టామనుకో, వాటంతటికి అయ్యే చిట్లి లోపల గింజలు వస్తాయి, పప్పులు అవి కూడా దాచిపెట్టుకొని వాటిని కూడా కొబ్బరి నూనెలో వేసి కాసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ కేజీ ముక్కలకి ఉప్పు 1.5 ఉప్పు. మీ దగ్గర గెద్ద ఉంటే అసలు పేసినే లేదు, లేకపోతే ఇదిగో ఇది గెద్దే పడుతుంది. ఈ కప్పు 125 ml, దీంతో 1.5 కప్పున్నర వేసుకోవాలి. ఇలాగా ఇది ఒక కప్పు, అలా సగం వేసుకోవాలి. ఇంకా ఇది అచ్చం చింతకాయ పచ్చడి లాగానే. దీనిలో మనము మళ్ళీ నూరుకునేప్పుడు ఏం ఉప్పు వేయము, ఉప్పు లేకుండా నూరుకోవటమే. ఇంకా ఖచ్చితంగా మీరు కట్ చేసినాక 1 కేజీ ముక్కలు కొలుసుకోండి, ఇట్ట 1.5 ఉప్పు కరెక్ట్ సరిపోద్ది. ఇంకా మనం నూరుకున్నప్పుడు కూడా దీంట్లో ఎక్స్ట్రా ఉప్పు అయితే వెయ్యి అవసరం లేదు, చక్కగా బాగా సరిపోయిద్ది. ఉప్పు సరిపోతే మళ్ళీ పైన మీకు ఫంగస్ వచ్చింది. ఈ పచ్చడి మీరు పెట్టుకోండి, చాలాళ్ళు నిల ఉంటుంది, ఎన్నాళ్ళైనా పాడైపోతుంది, నల్లగా వచ్చింది అనే కానీ ఎంత పాతదైతే అంత మంచిదంటే ఈ పచ్చడి. సరే, వీటిని నేను మిక్సీలో వేస్తా. ఇప్పుడు ముందు మిక్సీలో ఈ ఉప్పు వేసుకొద్దాం. చూడండి ఉప్పు మెదిగిచ్చాను, ఉప్పు మిక్సీలో వేసాను. ఇది పక్కన పెట్టి ఈ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం. వేసుకొని కొంచెం మెదుపుకొచ్చినాక మీకు చూపిస్తానులే. వేసి మిక్సీలో వేసుకో. ఇప్పుడు ఎలా మెరిగింది కదా చూడండి, చక్కగా ఇట్ట మెదిగింది. ఇది కనుక మనం ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెట్టి అట్ట ఉంచకపోతే ఇంకా నీరు నీరుగా వచ్చింది. ఇప్పుడు దీనిలోకి మనకి ఇంకొక వాయు అయ్యిద్దిలే, ఈ ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. వేసి మళ్ళీ పట్టుకొస్తా. చూడండి వేసుకొచ్చాను, ఉప్పు పసుపు అంతే. చూడండి ఎట్లా ఎలా ఉండాలి. మనము ఫ్యాన్ గాలి కిందకి పెట్టకపోతే ఇంకా కొంచెం నీరు ఎక్కువగా ఉంటుంది, ఎలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడైనా కానీ ఇంకా కొంచెం ఊరిద్ది నీరు,
ఎందుకంటే మనం ఉప్పే ఇప్పుడే కదా వేసింది అందుకని. ఇది ఇప్పుడు ఎంత ఆకర్షణీయమైన కలర్ ఉంది కదా, ఒక 3-4 నెలల తర్వాత ఇక నల్లగా రావటం ప్రారంభించింది. ఇది 1 నెల రోజుల తర్వాత మనం పచ్చడి నూరుకోవచ్చు. మళ్ళీ ఇది కొంచెము మాగిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా. ఇప్పుడు ప్రస్తే ఒక సంగతి, మీరు వీటిని ఇగో చూడండి స్టీల్ వాటిల్లో పెట్టారనుకో, ఇది ఎట్ట అయిపోతాయి, కొత్త ప్లేట్ చూడండి ఎట్ట అయిపోయింది. దీనిలో ఆరబెట్టాను నేను స్టీల్ దాంట్లో, ప్లాస్టిక్ ఎందుకు లేనని. ఎలా అవుతాయి, స్టీల్ దాంట్లో అస్సలు పెట్టుకోవద్దు, బెర్జాలు కూడా పడతాయి. ప్లాస్టిక్ దాంట్లో అసలే వద్దు, గాజు బాటిల్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకోండి. పెట్టుకొని 2-3 సంవత్సరాలు మీకు ఇది అన్నాళ్ళు వస్తే అన్నాళ్ళు తినొచ్చు. ఇది చూడండి 3 సంవత్సరాల క్రితంది, ఈ నల్ల ఎట్ట అయిపోయిద్ది అన్నమాట. అయినా కానీ చెక్కు చేదరదు చూడండి, 3 సంవత్సరాలు పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరంలో చేసింది, 3 సంవత్సరాలు ఇంకా అంతకుముందుది అనుకోండి, నాకు సరిగ్గా గుర్తులేదు. నేను నిన్న బాటిల్స్ చూద్దామని చూస్తే అందుట్లో ఉంది చూడండి. ఇంకా దీన్ని మనం పచ్చడి చేసుకొని తినాలి. చూసారా దానికి దీనికి ఎంత తేడా ఉందో.